భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ ప్రజాపంద నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ పాల్వంచ మండల కేంద్రంలో చేపు పిల్లల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. నా పేరు నిమ్మల రాంబాబు సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. ఇప్పుడు ప్రస్తుతం పాల్వంచ ఓల్డ్ ఆర్డీ ఆఫీస్ దగ్గర చేప పిల్లలు పంచుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు పంచుతున్న చేప పిల్లలు 36 పంచాయతీల పరిధిలో సుమారు ఇప్పుడు ఒక 19 పంచాయతీలకు చేప పిల్లలు ఉన్న చెరువులున్న పరిధి వరకు పంచుతున్నారు. ఈ చేప పిల్లల పంపిణీ సమగ్రంగా లేదు. కొన్ని చెరువులకు విస్తీర్ణం ప్రకారం కాకుండా అసలు లెక్కలా కూడా పొంతన లేకుండా, ఉదాహరణకు రంగాపురంలో సుమారు 2-2.5 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక చెరువుకి 15,000 పిల్లలు రాశారు. అదే దంతలవార ఎస్సీ కాలనీలో 7-8 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువుకి 7,500 రాశారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువునేమో తక్కువ పిల్లలు పోసి, తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి చెరువుకేమో ఎక్కువ పిల్లలు రాసి ఒక సమగ్రంగా లేనటువంటి పరిస్థితి. అసలు ఈ చేప పిల్లలు పోయాలంటే అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు కానీ సర్పంచ్ని కానీ సంప్రదించాలి. తర్వాత చెరువుల్లో కూడా మట్టి తీరును బట్టి, భూసారాన్ని బట్టి చేపలు పెరుగుతాయి. కొన్ని నల్ల మట్టి ఏరియా ఉన్న ప్రదేశంలో కొర్రమేను, బొచ్చ తదితర చేపలు పెరుగుతాయి. బురద ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో బంగారు తీగ రవ్వులు లాంటివి పెరుగుతూ ఉంటాయి. అట్లా భూసారాన్ని బట్టి చేపలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ, సర్పంచ్ సొసైటీ సభ్యులను కూర్చోబెట్టి వాళ్ళకి ఎన్ని చేపలు ఏ చెరువుకి అవసరమో కూడా వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. కానీ అసలు అంచనా లేకుండా అక్కడ స్థానికులను సంప్రదించకుండా, సర్పంచులను, సెక్రటరీలను, సొసైటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా మూకుమ్మడిగా చేపలు తెచ్చి అది ఏ చెరువు అయినా, ఏ మట్టి అయినా, ఏ భూసారం ఉన్నా లేకపోయినా అన్ని చెరువులకు కూడా రవ్వు, బొచ్చ, బంగారు తీగ ఈ మూడు పిల్లలు పట్టపోయిన పోయండి. అవి కూడా నాణ్యత గల చేపలు. అదే వాళ్ళైతే ఆ చేపల మీద అవగాహన ఉంటుంది కాబట్టి తీసుకుపోయి వాళ్లకు చెరువుకు సంబంధించిన పిల్లల్ని పట్టుకొచ్చి నాణ్యత చేపలను పోసుకుంటారు. అది అసలు నాణ్యత ఉన్నదా లేదా అనేది కూడా ఎవరు చూడకుండా ఆ ఒక అంచనా లేకుండా వేస్తున్నటువంటి ఇది కోట్ల రూపాయల డబ్బులు వృధా చేయడమే తప్ప పనికొచ్చేది కాదు. ఉదాహరణకు గత సంవత్సరం బండ్రికొండలో మంగళకుంట చెరువులో రవ్వులు, బొచ్చలు, బంగారు తీగలు పోస్తే సంవత్సరం పూర్తయినా 150 గ్రాములు పెరగలే ఒక పిల్ల. 6 నెలలకే కేజీ నుండి కేజీన్నర చేప కావాల్సింది. సంవత్సరం పూర్తయినా కూడా 150 గ్రాములు, 200 గ్రాములే పెరిగింది. అట్లా వీటన్నీ డబ్బులు వేస్ట్ చేసి ప్రజలు